अंदर की नमस्कार जनम जर्नलिस्ट नड़चोस्तुन्न जर्नलिज्म विश्वविद्यालय सीनियर जर्नलिस्ट पाशम गारितो तोडपाशम कार्यक्रम की स्वागत सुस्वागतम गुरुगारु नमस्कार नमस्कार सर पाशम यादगिरी गारु निन्न तेलंगाणा राष्ट्र समिति 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆకాశాన్ని అంటే విధంగా సంబరాలు జరుపుకున్నారు నిజంగానే టిఆర్ఎస్ పార్టీ అంత ఘనమైన కార్యక్రమాలు నిర్వహించింది ఇప్పటిదాకా 20 ఏళ్లలో తెలంగాణలో భారతదేశంలో జనతంత్రం ఉండాలి जनतंत्रం లేదు భజనతంత్రం ఉంది భజనతంత్రము ధనతంత్రము చోరతంత్రం దేశమంతా అదే తెలంగాణలో కూడా అదే ఉన్నది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు బాకాలు ఊదుతారు ఊదించుకుంటారు వాళ్ళు ఊదించుకుంటారు ఊదుతారు పాము ఏ దేనికి పడగెత్తుతుంది సంతోషంగా ఆడుతుంది అంటే అటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు మనకు తెలిసిందే ఇదంతా అయితే తమిళనాడులో మనం చూస్తున్నాం స్టాలిన్ ఆయన చక్కగా ఉన్నాడు అసెంబ్లీలో గాని బయట గాని ఎవరైనా తనను పొగిడితే చర్యలు తీసుకుంటా అన్నాడు చర్యలు తీసుకుంటున్నాడు అదేవిధంగా భూపేష్ బఘేల్ కూడా ఛత్తీస్గఢ్లో ఎవరు తనను మెచ్చుకోవద్దు అంటున్నాడు నవీన్ పట్నాయక్ కూడా అంటున్నాడు మెచ్చుకునే వాళ్ళు ఏదో స్వార్థం ఆశిస్తారు స్వప్రయోజనం ఆశిస్తారు దొంగ బుద్ధులు ఉంటాయి దీని వెనక అని చెప్తున్నారు దాసుని తప్పులు దండంతో సరి దండం పెడితే మాఫ్ అయిపోతాయి అనేక దొంగ పనులు చేయి నువ్వు ల్యాండ్ భూములు కబ్జాలు పెట్టు మందిని కొట్టు తన్ను చంపు రేపులు చేయి ఏమైనా చెయ్యి కేసీఆర్ పొగుడు అని మాఫ్ అది దాసులు చేసే తప్పులన్నీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే తప్పులని మాఫ్ నువ్వు ల్యాండ్ మాఫియాగా శాండ్ మాఫియాగా మైనింగ్ మాఫియాగా లిక్కర్ మాఫియాగా ఫారెస్ట్ మాఫియాగా ఏదన్నా చెయ్యి కేసీఆర్ను పొగినంత కాలం నీ మీద కేసులు ఉండవు నువ్వు సూట్ కేసులు తెచ్చినంత కాలం నీ మీద కేసులు ఉండవు కేసులా సూట్ కేసులా కాబట్టి ఏంది పొగడాలి పొగడంలో ఒకరి మీద ఒకరు పోటీ ఒకరికంటే ఒకరు పోటీ నేనంటే ఎక్కువ నీ చవటాయని నేనంటే నీకంటే పెద్ద చవటాయని నేను అన్నట్టు భజన పరుడు నేనంటే నీకంటే పెద్ద భజన పరుడు నేను బిగ్గరగా మాట్లాడతానంటే ఇంకా బిగ్గరగా మాట్లాడతాను నేను వీధులు పిక్కెట్టిలేటట్టు మాట్లాడతానంటే నేను ఆకాశం పిక్కెట్టిలేటట్టు మాట్లాడతాను ఇది భజన అయిపోయింది భజన తంత్రం ఒకటి కొత్తగా తయారైంది జనతంత్రం పోయి భజన తంత్రం వచ్చింది జనరాజ్యం పోయి భజన రాజ్యం వచ్చింది ఇది దీనికి కారణం ఏంటి ఇప్పటికే చూస్తున్నాం బయట 20 ఏళ్ళు ఏం సాధించినారు అది చెప్పాలి కదా మేము ఫలానా సాధించినాము జల్ జంగల్ జమీన్ జల్ ఎవరి పాలైంది ఇప్పటిదాకా నీళ్ళు ఎక్కడికన్నా వచ్చినాయా ఒక్కరికి రాలేదు నీళ్ళు ఆఖరికి గోదావరి కృష్ణా జలాలు కలుపుతామంటున్నారు ఎట్లా కలుపుతారు మీరు కలిపారా పోతిరెడ్డిపాడు ఆపినారా కృష్ణా జలాలు ఒక్క అంగుళమైన మహబూబ్నగర్ జిల్లాలు నడిపినాయా మహబూబ్నగర్ అక్కడి నుంచి కరువు ప్రాంతం కదా మహబూబ్నగర్ మధ్యలోంచి దున్నుతున్నట్టు జిల్లాను దున్నుతున్నట్టు మేము కృష్ణానది పారుతుంది కదా వచ్చినాయా తుంగభద్ర నీళ్ళు వచ్చినాయా రెండు నదుల మధ్య ఉంది ఆదిలాబాద్ 5 నదుల మధ్య ఉంది అది గోదావరి ప్రాణహిత పెన్గంగ వరద కడెండ నదులు 14 వాగులు 8 జలపాతాలు ఒక్క అంగుళమైనా పారిందా అదనంగా పారిందా లేదు కదా జల్ పోయింది జంగల్ ఎవరి పాలైంది జంగల్ అంతా స్మగ్లర్స్ పాలైంది స్మగ్లర్స్ కట్టు పెడుతున్నారు జంగల్ నుంచి ఆదివాసులను తరిమేస్తున్నారు జమీన్ ఎవరు పాలైంది ధరణి అనేది తెలుస్తుంది జమీన్ అంతా ధరణిలో దొంగల పాలవుతుంది అసలు వాళ్ళ భూమి అందులో ఉండడం లేదు జల్ పోయింది ప్రజలది జంగల్ పోయింది జమీన్ కూడా పోయింది ఇది కొత్త జమీందారులు వచ్చేసినారు ఆ జమీందారులు అదొక్కటి గులాబీ జమీందారులు వచ్చినారు జమీందారుల పాలైంది కానీ ఇంత భజన ఎందుకు వాళ్ళు నిధులు ఏమైనాయి నియామకాలు ఏమైనాయి నిధులు ఏమైనాయి నదులు ఏమైనాయి ఎక్కడ పోయినాయి నిధులు ఎక్కడ పోయినాయి నదులు ఎక్కడ పోయినాయి నియామకాలు ఎక్కడ పోయినాయి నీళ్ళు ఎక్కడ మనం చూస్తున్నాం కదా నిధులు నదులు అన్నీ ఆంధ్రాకే పోతున్నాయి తెలంగాణకు లేదు అందుకనే ఇది చూస్తుంటే ఏమనిపిస్తుందంటే దీంట్లో 20 ఏళ్లలో మనం ఫెయిల్ అయిన సంగతి చెప్పుకోవాలి వాళ్ళు ఫెయిల్ అయిన సంగతి చెప్పుకోకుండా వాళ్ళు ఏంటి 7 ఏళ్ళలో ఏం ఫెయిల్ అయింది చూడాలి కదా 7 ఏళ్ళలో ఏం జరిగింది నువ్వు అంతకంటే ముందు 16 ఏళ్ళు ఏం చెప్పినావు 13 ఏళ్ళు ఏం చెప్పినావు 2000 నువ్వు పుడితే 2000 నుంచి 2014 దాకా ఏం చెప్పినారు మీరు ఆ తర్వాత ఏం చేసినారు చెప్పింది ఏంది చేసింది ఏంది చెప్పిన దానికి చేసిన దానికి మధ్యన పొంతన ఉందా కర్ణి ఔర్ కథని అంటే చెప్పడం కథనం కర్ణి అంటే చేయడం కర్ణికి మధ్యన ఎంత గ్యాప్ ఉంది ప్రాక్టీస్కు నువ్వు వాట్ యు ప్రొనౌన్స్డ్ నీ ప్రొక్లమేషన్ నువ్వు ఏం చెప్పుకున్నావు నీ ప్రొక్లమేషన్కు నీ ప్రాక్టీస్కు మధ్యన ఎంత తేడా ఉంది నీ ఐడియాలజీ ఏమిటి ఐడియాలజీ ఉందా దానికి ఐడియాలజీ లేదు కమిటీలు ఉన్నాయా కమిటీలు కూడా ఏం పార్టీ మీరు కింద గ్రామ కమిటీలు ఉండాలి కదా, గ్రామ కమిటీలు ఎక్కడ జరుగుతున్నాయి? గ్రామ కమిటీలు లేవు, జిల్లా కమిటీలు లేవు, వాటికి ఎన్నికలు లేవు, నియామకాలు కూడా లేవు, పైనుంచి మీరు నామినేషన్ పెడతారు అది కూడా లేదు. పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్వం సీల్డ్ కవర్లు అనేవాళ్ళు, సీల్డ్ కల్చర్ అనేవాళ్ళు, ఇప్పుడు సీల్డ్ కవర్లు కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీలో పైనుంచి నామినేషన్ చేయడానికి సీల్డ్ కవర్లు రావడం కూడా లేదు, సీల్ అయిపోయింది మొత్తం. సో ఏమిటి అంత అసలు? నీది పార్టీనా? మీ పార్టీకి ఒక క్యాడర్ పాలసీ ఉందా? లీడర్ పాలసీ ఉందా? ఎటువంటి వాళ్ళు లీడర్ ఉండాలి, ఎటువంటి క్యాడర్ ఉండాలి, నిర్మాణం ఎట్లుండాలి, కార్యకర్తలు ఎట్లుండాలి, నాయకుడు ఎట్లుండాలి, ఎవరిని ఎట్లా ఎన్నుకోవాలి, అవి ఎక్కడైనా ఉన్నాయా? ఏమి లేవు. దానికి పార్టీ స్వభావమే లేదు. ఎలక్షన్ కమిషన్ కనుక స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటే ఆంతరంగ ప్రజాస్వామ్యం ఎక్కడుందని అడగాలి, బెత్తం పెట్టుకుని అడగాలి. ఎన్నికల కమిషన్ అడగలేదు కదా. నీ ఎన్నికల కమిషన్ దగ్గర నువ్వు చేసుకున్న రిజిస్ట్రేషన్ ప్రకారం కూడా నువ్వు ఆంతరంగ ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందజేయడం లేదు, నీ పార్టీ కార్యకర్తలకు అందజేయడం లేదు. అయినప్పుడు అది పార్టీ ఎట్లవుతుంది? ఈ పార్టీ కాదు, ఏ పార్టీ అందజేయడం లేదు. భారతీయ జనతా పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, ఇతర పార్టీలు లేదు, ఆంధ్ర ప్రజాస్వామ్యాన్ని ఏదనేది లేదు. అందుకనే తక్కిన పార్టీలు కూడా ఎందుకు ప్రశ్నించడం లేదంటే వాళ్ళకు కూడా లేదు కదా. లేనప్పుడు వాళ్ళు ప్రశ్నించరు, వీళ్ళు వాళ్ళు అందరూ కలిసినట్టే ఉంది. ఏమైనా సరే పార్టీ స్వభావం అనేది కోల్పోయింది. ఒకటి అన్నిటికంటే అధికారంలో ఉన్నప్పుడు అదొక పెద్ద నష, పెద్ద మత్తది. ఆ నష ఎటువంటిదంటే అన్నిటికంటే పెద్ద నష ఏమిటి ఈ డేళ్లలో అంటే, జనానికి గుడుంబా కన్నా, రమ్ము విస్కీల కన్నా, జర్దా కన్నా, పాన్పరా కన్నా, గుట్కా కన్నా, బంగ్ కన్నా కూడా ఎక్కువ అధికారమే పెద్ద మత్తు. ఆ అధికారం మత్తులో తూగుతున్నారు, వాగుతున్నారు, ఏమో చేస్తున్నారు వాళ్ళు. తాగడం, తూగడం, వాగడం అది తప్ప ఏమీ కనిపించలేదు. కానీ కీర్తన ఏంది? ఆయన అశోకుడు అంటున్నారు, జాతి పిత అంటున్నారు. జాతి పితనా జాతి పీతన అడగాలి, పీల్చుకు తింటున్నాడేమో. అదేంది? వింశతి వసంతమట అంటే, వింశతి అంటే 100 years. 100 yearsలో మొట్టమొదటిసారి వచ్చిన వసంతమట ఇది. అంటే 100 yearsలో వసంతం లేదు. అదేమిటి వింశతి వసంతం ఏంది? ఎట్లా రాసుకున్నారు చూడండి అక్కడక్కడ. అసలు ఫిలాసఫర్ థింకర్ అట, ఫిలాసఫర్ రూలర్ అట. అసలు నీకు ఫిలాసఫీ ఏముంది? ఏ ఫిలాసఫీ? మొత్తం తెలంగాణలో జనమంతా పిల్లలందరినీ తాగుబోతులు చేస్తున్నారు. 90% పిల్లలు తాగుతున్నారు, వాగుతున్నారు. ఊళ్ళలో, గ్రామాల్లో ఎక్కడ పోయినా తాగడమే. ఒక్కొక్క గ్రామంలో 12-13 బెల్ట్ షాపులు ఉంటున్నాయి. ఒక్కొక్క వైన్ షాప్కు రోజుకు 2 ట్రక్కులు వస్తున్నాయి. విపరీతంగా తాగుతున్నారు. ఇంత తాగిస్తుంటే, జనము తూగుతుంటే ఇది ఫిలాసఫీయా అడగాలి. ఇది తత్వవేత్త రాజు ఉంటే ఎట్లుంటాడు, రాజ ఋషి ఎట్లుంటాడు, రాజ ఋషి అనుకోండి. జనకుని అడగాలి. జనకుని దగ్గరికి పోయి, సీతను కన్న తండ్రి కదా ఆయన, సరే ఆయన దున్నుతుంటే దొరికిందేమో వేరే విషయం, జనక రాజర్షి, జనక రాజర్షిని పోయి అడుగుదాం, ఇదేనా నీకు ఇది ఇట్లా 90% యువకులను తాగుబోతులను చేసి మత్తులో తూగేటట్టు చేయడము, ఇది రాజర్షి అవుతుందా, ఇది రూలర్ అవుతాడా? ఫిలాసఫీ ఎక్కడ? ఫిలాసఫీ ఏం ఫిలాసఫీ? ఇది ఏమీ లేదు. తాగడం ఒకటే అయిపోయింది. పియో సఫీ అయిపోయింది, పియోనే సఫీ. అది తప్ప ఇంకోటి ఏమీ లేదు. అందుకనే నిన్న జరిగిందంతా వాంతి కలిగేటట్టుగా ఉంది చూస్తుంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.